చీర మన ఊర్వశి బొటిక్ లో చూసింది కదా? అవునక్క, నీకు నచ్చింది అన్నావు కదా. దీని ఖరీదు 9,000 కదరా? లేదక్క, 1,000 రూపాయలకే ఇచ్చారు. చీర 1,000 రూపాయలకి ఎందుకు ఇస్తారా? డిస్కౌంట్ చేయాలంటక్క. డిస్కౌంట్ చేయలా లేదా మీ అక్కకి నచ్చింది కదా అని దొంగతనం చేసి తీసుకొచ్చారా? అందరూ నీలా ఆలోచించర్లే అరుంధతి. అంటే నేను దొంగతనం చేసే దానిలా కనిపిస్తున్నానా? దొంగతనం చేసావా అని అడిగేదానిలా కనబడుతున్నావు. నిజంగా ఈ చీర 1,000 రూపాయలే అమ్మా. కావాలంటే ఇదిగో బిల్లు. బిల్లు చూశాక నీ అనుమానానికి చిల్లు పడినట్టుంది. అక్క, నీకు ఈ చీర బాగా నచ్చింది కదా, కాబట్టి ఈ చీర రేపుని పుట్టినరోజు కట్టుకోవాలి. అవునక్క, రేపు పుట్టినరోజుకి నువ్వు ఈ చీరే కట్టుకోవాలి. పుట్టినరోజు చేసుకోనని మాత్రం అనద్దమ్మా. ఇంతకాలం నువ్వు పుట్టినరోజు చేసుకోను అంటే సరే అని ఊరుకుని మేం తప్పు చేశాం. చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో ఆలోచించి అందరిలాగా నువ్వు పుట్టినరోజు చేసుకోవాలి అనుకున్నారు. నీకోసం ప్రత్యేకంగా చీర కూడా కొనుక్కొచ్చారు. ఇప్పుడు నువ్వు ఈ చీర కట్టుకోకపోయినా, పుట్టినరోజు జరుపుకోకపోయినా ఈ చిన్న మనసులు చిన్నబోతాయమ్మా. వీళ్ల కోసమైనా నువ్వా చీర కట్టుకోవాలి, పుట్టినరోజు జరుపుకోవాలి. అలాగే. చాలా బాగుంది.